మేము చెక్ చేయబోతున్నాము. ఆట వెరీ సింపుల్. అక్కడ ఒక టార్గెట్ బోర్డు ఉంది. ఆ టార్గెట్ బోర్డ్ పై రకరకాల నంబర్స్ ఉన్నాయి, 100, 50, 20, 10 and 0. ఇక్కడ గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి కొన్ని డాట్స్ పెట్టడం జరిగింది. కరెక్ట్ గా ఈ టేబుల్ కి పక్కన మీరు నించోని ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టు ఏం చేస్తారు. ఒకవేళ అది బోర్డుకి తగిలి కింద పడిపోయింది అనుకోండి, ఇంకో అవకాశం ఉండదు. బట్ బోర్డుకి తగలకుండా కింద డైరెక్ట్ గా పడిపోయింది అనుకో, అంటే మిస్ అయితే, కింద పడిపోతే ఇంకో అవకాశం ఇస్తా. అమ్మాయికి 3 ఛాన్సులు, అబ్బాయికి 3 ఛాన్సులు. అబ్బాయిల తరపు నుంచి 2 వచ్చి ఆడతారు, అమ్మాయిల తరపు నుంచి 2 వచ్చి ఆడతారు. ఈచ్ మెంబర్ కి 3 ఛాన్సెస్. 6 టార్గెట్స్ కి ఎంత స్కోర్ వచ్చిందో ఆ నంబర్ అంతా కలెక్టివ్ గా మేము యాడ్ చేసిన తర్వాత ఎవరి స్కోర్ అయితే చివరిలో లాస్ట్ లో హై ఉంటుందో వాళ్ళు ఈ ఆట గెలిచిస్తారు. కిలాడి గర్ల్స్, మరి మీ తరపు నుంచి వస్తున్న ఇద్దరు ప్లేయర్స్ ఫర్ లెవెల్ 1, గోమతి ప్రియా అండ్ విష్ణుప్రియ. గోమతి ప్రియా అండ్ విష్ణుప్రియ, యువర్ టార్గెట్ ఇస్ గుడ్. మా టార్గెట్ పల్లవిని బయటికి తీసుకురావాలి. దాని వెనకే ఉంది కొంపదీసి ఆ డాట్, పల్లవికి కొట్టకండి. ఓకేనా? ఓకే, మరి బాయ్స్ తరపు నుంచి మిస్టర్ కెప్టెన్ అర్జున్, హూ ఇస్ కమింగ్? చైతు అండ్ యాదమ్ రాజు. చైతు అండ్ రాజు, వెల్కమ్. అడగాలనుకుంటున్నాను, నీకన్నా హైట్ లో అంత చిన్నగుండి, వయసులో అంత చిన్నగున్నోడికి పెళ్ళైపోయి వెరీ సూన్ బేబీ పుడుతుంది, నీ నీ బతుక్కి పెళ్లి గిల్లి అనేవి దిక్కులేవా? ఇంకా పెళ్లి గురించి నువ్వేనైనా మాట్లాడుకోవాల్సి ముఖ్యం, కష్టాలని ఎక్కువ. నీకు పెళ్ళవ్వలేదు, నీకు పెళ్ళవ్వలేదు, ఆలోచించే గోమతి, నీకు పెళ్ళవ్వలేదు, నువ్వు ఆలోచించచ్చుగా. నా గురించి కాదు. సరే, టార్గెట్ గురించి చెప్పలేదు నువ్వు. మై టార్గెట్ ఆల్వేస్ గర్ల్స్, బిగ్ థింగ్స్, బట్ యా. నువ్వు చెప్పు విష్ణు, నీ టార్గెట్ ఏంటి లైఫ్ లో? తిన్నామా, పడుకున్నామా, తెల్లారి. రాజు, రాజు ఫస్ట్ ఆడతాడు. మీ ఇద్దరులో ఫస్ట్ గోమతి. గోమతి, సో విష్ణు అండ్ చైతు, యూ కెన్ గో బోత్ సిట్. థ్యాంక్ యూ. మీరిద్దరు ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. మరి ఫస్ట్ టార్గెట్ చేయడానికి మా రాజు సిద్ధంగా ఉన్నాడు. అంతకన్నా ముందు శేఖర్ మాస్టర్, మీరేమైనా చెప్తారా రాజుకి? అడిగేం చెప్పవసలు, ఏం చెప్పినా అడి చేసేదే చేస్తాడు. గ్రీన్ టార్గెట్ చేస్తే మనం గ్రీన్ టార్గెట్ చేస్తే జీరోకి వస్తుంది. ఏం టార్గెట్? మనం జీరో టార్గెట్ చేయాలి. చెప్పామా? అది చెప్పింది ఏది చేయడు. రాజు సింపుల్ గా ఒక 100 కొట్టేస్తే
వాళ్ళకి లీడ్ లో వెళ్ళిపోతావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఆఫ్ రాజు. ఇన్ 3, 2, 1 గో. రాజు పైన 50 టార్గెట్ చేయి. వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. క్యాప్టెన్ ఎందుకు పంపారు? వాడు నాకేం చెప్పాడు తెలుసా? మా ఆడు చెప్పినని నమ్మొద్దు నువ్వు. నేను ఇది ఆడినా కావాలంటే యూట్యూబ్ లో ఉంది కొట్టి చూడండి. వాడు నాకేం చెప్పాడు తెలుసా? అక్క ఇది ఎట్లాగో చెడగొడతా, పల్లవిని బయటకు తీస్తా అని నాకు. థ్యాంక్ యూ రాజు, ఈరోజు బాగున్నావు నువ్వు. మిమ్మల్ని గెలిపిద్దామని మేము ఓడిపోయినాం మేడం. ఆడవాళ్ళ ముందు ఓడిపోయిన వాళ్ళే నిజంగా గెలిచిన వాళ్ళు. పల్లవి నాడ చూసి చూడలేకపోతున్నాం మేడం. అందుకనే పల్లవిని చూడలేకపోతున్నావు కానీ స్టెల్లా చూస్తుందంట. సో నెక్స్ట్ కాంబినేషన్ పిలిచేద్దాం. విష్ణుప్రియ అండ్ చేతు. విష్ణుప్రియ డెఫినెట్ గా స్మార్ట్ గా ఆడుతుంది, తెలివిగా ఆడుతుంది. నువ్వు కూడా 100 కే ఏం చేసి ఆడాలి. షోర్ మాస్టర్. చూద్దాం ఏం జరుగుతుందో. పల్లవి బయటికి వస్తుందో లేదా నీ చేతుల్లో ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓ మై గాడ్. విష్ణు ఇంతవరకు 0 రాలేదు గర్ల్స్ కి. విష్ణు 0 కొట్టు కానీ 100 0 కొట్టు. ఓకే, ఆల్రెడీ మా గర్ల్స్ మీ మీద ఎప్పుడో డిస్టర్బ్ అయిపోయారు. పర్టికులర్ గా డిస్టర్బ్ చేయకండి. అబ్బాయి అబ్బాయి అంటుంటే నాకు నిజంగా పాపం అనిపించింది. నాకు డౌట్, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపో. వెరీ గుడ్, వెరీ గుడ్ విష్ణు. చెప్పినట్టే చేసావు. సున్నా కొట్టింది చూడు. ఓకే చైతు, నీకు ఎంకరేజ్మెంట్ గా మీ క్యాప్టెన్ ఒక డైలాగ్ చెప్తున్నాడు. గో ఫర్ ఇట్. గురి గురించి అమర్గాడి కెమిస్ట్రీ క్లాస్ లో ఏం చేస్తాడో చెప్తా నేను. ప్రతిరోజు సాయంత్రం 8 అవ్వాలా, 100 దూరంలో టేబుల్ మీద గ్లాస్ ఉండాలా, నా చేతిలో ఐస్ ముక్క ఉండాలా, ప్రతి రౌండ్ కి ఇక్కడి నుంచి ఇసిరితే ఐస్ ముక్క వెళ్ళి గ్లాస్ లో పడాలా, అజిరా గురంటే. మరి ఒకే ఒక ఛాన్స్
పల్లవి బయటికి వస్తుందా లేదా చూసే టైం వచ్చేసింది. విష్ణు నా మాట మమ్ము చేయి మాకు మన టార్గెట్ జీరోనే. జారిపోయింది రో, లెవెల్ 1 జారిపోయింది రో, గెలిచింది లెవెల్ 1 కిరాక్ బాయ్.